హాయ్ యస్ వెల్కమ్ టు టుడే టెలివిజన్ దేశంలో తొలిసారి డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతంలోకి కోవిడ్ టీకా డోసులను డెలివరీ చేస్తున్నారు రహదారి మార్గం సరిగ్గా లేకపోవడంతో కొండ ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు డ్రోన్లను ఉపయోగించాలని మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకుంది అయితే దీన్ని ప్రయోగాత్మకంగా గత గురువారం కూడా ఫాల్ఘర్ జిల్లాలోని జాబ్ గ్రామానికి డ్రోన్ ద్వారా వ్యాక్సిన్ డోసులు పంపించారు ముంబైకి చెందిన స్టార్టప్ కంపెనీ బ్లూ ఇన్ఫినిటీ సాయంతో కూడా జవహర్ ప్రాంతం నుంచి మూడు వందల డోసులను జాప్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి పంపినట్లు ఫాల్ఘర్ కలెక్టర్ డాక్టర్ మాణిక్ గుర్సాల్ వెల్లడించారు అయితే కేవలం పది నిమిషాల కంటే తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ డోసులు విజయవంతంగా అక్కడకు పంపించగలిగామని తెలిపారు బహుశా డ్రోన్ల ద్వారా టీకాల డెలివరీ దేశంలో ఇదే తొలిసారి అయి ఉంటుందంటూ కూడా తెలిపారు దీనికి సంబంధించిన ఫోటోను మహారాష్ట్ర ఇన్నోవేషన్ సొసైటీ ట్విట్టర్ ద్వారా పంచుకుంది వ్యాక్సినేషన్ కేంద్రాలకు రాలేని మారుమూల గ్రామ ప్రజలకు తమ ఇళ్ల వద్దే టీకాలు అందించేందుకు ఈ ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందంటూ జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ దయానంద సూర్యవంశీ కూడా తెలిపారు అంతేకాకుండా మారుమూల ప్రజల్లో టీకాలపై ఉన్న సందేహాలను కూడా తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు వీలవుతుందన్నారు ఇలాగే మిగతా గ్రామాలు అన్నింటిలో కూడా భారతదేశంలోని మిగతా గ్రామాల్లో కూడా ఇలాగే డ్రోన్ల సాయంతో వ్యాక్సిన్ని అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది